నమస్కారం. ఎవరికైనా ఉండేది ఒకటే జీవితం, ఉన్నది ఒకే జీవితం. అహంకారం వద్దు. మనుషులు ఆత్మస్వరూపులు, అంతేకాదు ఆనంద స్వరూపులు కూడా. కానీ నేను అనే అహంకారంతో దుఃఖమయం చేసుకుంటున్నాడు మనిషి. అన్ని దుఃఖాల కారణం నేను, అహంకారమే. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ నేను అనేది ఎంతవరకు తీసుకెళ్తుంది? మనిషిని పతనం అయ్యే వరకు, మనిషిని పతనం చేసే వరకు ఆ నేను అనేది వదలదు. నేను ఆత్మస్వరూపాన్ని వదలి నేను కానీ నేనుని పట్టుకొని జీవితాలను పాడు చేసుకోవడం హాస్యాస్పదం. ఆ ప్రక్కన శవమై పడి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఎలా చనిపోయాడో తెలుసా? అంతకంటే గొప్ప మనిషికి ఈ విషయం అర్థం కానక్కర్లేదా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎంతటి వాడైనా ఎలా వచ్చాడో అలా ఏదో రకంగా పోతాడు. పోతానికి ఒక రీజన్ ఉంటుంది, అంతే. ఆయన పేరు సైరస్ మిస్త్రీ, టాటా గ్రూప్కి మాజీ చైర్మన్. ఆయన ఆస్తి ఎంతో విన్నారా? 80,000 కోట్లు. ఆ రోజు ఆయన ప్రయాణం చేసిన కారు 3 కోట్లు. అందులో 7 సేఫ్టీ బెల్లెస్ ఉన్నాయి. 8,000 కోట్లు. అన్ని వేల కారు, అన్ని బెల్లోస్, మంది, మార్పలం, ఏది ఉపయోగపడలా పోయాడు. అదే అని వార్త. సెప్టెంబర్ 4 గుజరాత్ నుండి ముంబైకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం వలన మరణించారు. తనతో పాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. ప్రయాణికుల కోసం 7 బెల్లోస్ ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కారు, అది 3 కోట్ల విలువ చేసేది. 80,000 కోట్ల ఆస్తి పరుడు. అయితే జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. జీవితం ఎలా నడుస్తుందనేదే మనకి కాస్త గమనంలో ఉంటుంది, అంతే. అప్పుడు మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఎడవనవసరం లేదు. తక్కువ ఉన్న వాళ్ళని జుగుప్సగా చూడనక్కర్లేదు. మనమేం తోపేం కాదు. ఒక్క తల్లి పిల్లలు కూడా సఖ్యంగా ఉండటం లేదు. చిన్న చిన్న సాకులతో సఖ్యంగా ఉండనివ్వటం లేదు. ఆ చిన్న చిన్న ఉదాహరణ పక్కన పెట్టండి. సఖ్యతగా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళతో సఖ్యతగా ఉండండి, ఒక తల్లి పుట్టిన మీరు సఖ్యతగా ఉండండి. జీవితం మళ్ళీ రాదు కదా. నీకుంటే 4 ఎకరాలు సరిపోతుందా? నీ తల్లికి పుట్టిన మిగిలిన 4 పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకున్న 6 ఎకరమో కూడా నువ్వే కల్పించుకుంటే ఏమి సాధిస్తావు? ఆ పిల్లలు దుర్భరాన్ని అనుభవిస్తుంటే నీ పిల్లలు హంసతూలిక తర్పంపై పరుగుకొని ఏమానందపడతారు? అది మీకు జయమా? ఇలా ఆలోచించుకొని కుటుంబాన్ని కూల్చకూడదు. కుటుంబంలో ఉన్నటువంటి మనం మంది మార్పులని బలహీనులు చేయకూడదు. చేతనైతే వాళ్ళకి సహకరించాలి, చేత కాకపోతే మౌనంగా ఉండాలి. అందరూ నమ్ముకున్నది అదే దేవుణ్ణి, అందరికీ అదే కోరిక. నా జీవితం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి. ఓకే, అది ఎంతవరకు సరే? ఎంత ఉంటే నీకు హ్యాపీ ఉంటుంది? దానికి అన్లిమిటెడ్ ఉంటుందా? మనకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు
మనకంటే కష్టాలు ఉన్నవాళ్ళు ఎందరు లేరు. వాళ్ళకంటే మనకి సుఖంగా ఉందిగా, వాళ్ళకంటే మనకి ఆనందంగా ఉందిగా. సంతృప్తి లేకుండా ఎన్నాళ్ళు గడిస్తే ఏం సుఖం, ఎంత శ్రమ చేస్తే ఏ లాభం? మానవాళి మనుగడకు మనసాక్షిని మేలుకొలుపు. సంతృప్తికరమైన ఆ జీవితంలో ఉండే ఆనందం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆనందం దొరకదు. మార్కెట్లో దొరకనిది సంతృప్తి, దాన్ని ఎవరు అమ్మరు, అమ్మలేరు కూడా. ఆ ఆనందం మనకున్నప్పుడు దాన్ని నిలుపుకోవాలి. మనస్సాక్షిని తొక్కిపెట్టకు. సాక్షాత్ భగవంతుడే మనస్సాక్షి. అవును, కాలమహిమ కొంత ఉంది. నీతో పొందుతూ లాభం, నీకే నింద వేసే కాలం. సరే, ఈ మాట కూడా వినండి, మనిషికి సిగ్గు శరం ఉండాలంటారు, అవునా? సమాజంలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి, అలా అని మనది కాదనేది మనకు కావాలని వెంపర్లాడుతూ ఉంటే మనకున్నది ఏమవుతుంది? తప్పు చేసే ముందు క్షణం ఆలోచించాలి. మనస్సాక్షిని మభ్యపెట్టి చేసే తప్పు మనిషిని బలహీనపరుస్తుంది, అవహేళన చేస్తుంది, హీనపరుస్తుంది. మంచి అలవాట్లు మనిషికి అవసరం. మనస్సాక్షి చెప్పిన విషయాన్ని నమ్మటం మానవాళికి అవసరం. మనస్సాక్షి చెప్పినట్టు వినటం వలన తప్పును వాయిదా వేసుకుంటాం. తప్పును వాయిదా వేసుకోవటం వలన ఒక ఇన్సిడెంట్ మిస్ అవుతుంది. తద్వారా మనకు మనకు మనకే భద్రత ఏర్పడుతుంది, అది జీవితానికి ఉపయోగపడుతుంది కూడా. మనం మన పెద్దల దగ్గర నేర్చుకున్న విషయాలని ఆచరణలో ఉంచాల్సిన అవసరం ఉంది. మనం ఆచరించిన విషయాలని మన పిల్లలు కూడా గమనిస్తుంటారు, పాటిస్తుంటారు. ఎక్కడ తొట్టుబాటు జరిగినా పొరపాటు జరుగుతుంది. పొరపాటు జరిగితే ప్రమాదం ఏర్పడుతుంది, అది ఎలాంటిదైనా కావచ్చు. అందుకే చేసే ప్రతి పని ముందు క్షణం ఆలోచించాలి. అది ఆచరణకి, ఆరోగ్యానికి, భవిష్యత్తుకి, భవితరాలకి ఉపయోగపడుతుంది. టీవీలో అస్తమానం చెబుతుంటారు ఒక పెద్ద ఆయన, లలితా బ్రాండ్, డబ్బు ఊరికే రాదు. అవును, ఏది ఊరికే రాదు. తరతరాలుగా పెంపొందిన సంస్కృతి, సాంప్రదాయం మనిషి మనుగడకు సహాయపడుతుంది. దాన్నంతా పక్కన పెట్టి కుయుక్తులతో, దుర్బుద్ధులతో, దురాశలతో అల్ప సంతోషానికి అలవాటు పడి దీపపు కాంతిలో మినుగుడు పురుగుల మాడి మసైపోకూడదు. జీవితం చిన్నది, ఒక్కటే జీవితం. దాన్ని సక్రమంగా నడిపించగలిగితే ఆనందో బ్రహ్మ. ఆలోచించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీ జనార్దన్ రెడ్డి.